హలో అండి, ఇవాళ మా అమ్మ నేర్పించిన టమాటా ముక్కల పచ్చడి పెట్టుకుందామండి. పచ్చడి పెడుతున్నావా నాని? అవును, ఇవాళ పచ్చడి పెడుతున్నాను. ఎలా పెట్టాలనో చూద్దామా, ఏమేమి పడతాయో చూసుకుందాం మనము. ఓకే. ఫస్ట్ టమాటాలు కోసేసి ఉప్పు పసుపు వేసి ఊరబెట్టాలి. ఇవాళ పెట్టామనుకోండి, ఊరబెట్టామనుకోండి, రేపు ఉంచేసేయాలి. ఒక రోజు మధ్యలో ఉంచేసి డే ఆఫ్టర్ టుమారో మార్నింగ్ తీయాలి అనమాట. ఊరబెట్టాలి అంటే నీళ్లు పోస్తావా? నీళ్లు అస్సలు తాకొద్దండి, నీళ్ళ తడి అనేది తాకొద్దు. ఉప్పు పసుపు అనేది వేసేస్తే అందులోనే ఊట మంచిగా వస్తుంది, మీకు 2-3 గంటలు తెలిసిపోతుంది. ఊట అంటే? ఊట అంటే నీరు వచ్చేస్తుందండి, వాటర్ వచ్చేస్తుంది. దాంట్లో ఉన్న టమాటాలో ఉన్న వాటర్ అంతా ఉప్పు కలిసేసరికి బయటకు వచ్చేస్తుంది. టమాటాలు కడిగేది ఎప్పుడు మరి? కడిగి ఆరబెట్టాలండి, ఆరబెట్టి తడి లేకుండా, అస్సలు తడి తాకొద్దు. ఓకే. తడి తాకొద్దు, కోసి ఊరబెట్టాలి. ఇంకా డే ఆఫ్టర్ టుమారో తీసేసి ఆ రసంలో ఇట్లా చింతపండు నానబెట్టాలి. ఈ ముక్కలేమో తీసిన తర్వాత ఎండకేయాలండి. సో చింతపండుకి కూడా వాటర్ వాడట్లేదు? వాటర్ వాడమండి, ఆ రసంలోనే పెట్టాలి. ఓకే. ఈ ముక్కలు ఎండబెడితే ఇలా అవుతాయండి ముక్కలు, ఎండిన ముక్కలు ఇవి. డ్రైడ్ టమాటో రసంలో నుంచి తీసి ముక్కలు ఇలా ఎండేసుకోవాలి. మరీ గట్టిగా ఎండవండి, కొంచెం పచ్చిగా ఉంటాయి. బండల మీద వేస్తారా? బట్ట మీద ఆరేసుకోవాలండి, మంచి క్లాత్ మీద ఆరేసుకోవాలి. ఆరేసుకున్న తర్వాత అందులోకి 1 కిలో టమాటాకి 125 గ్రామ్స్, 150 గ్రామ్స్ అద్దపావు చింతపండు. ఓకే. 125 గ్రామ్స్ మిర్చి పౌడర్ అండి. నేను ఎప్పుడైనా మిర్చి 3 మ్యాంగోసే వాడతాను, పచ్చళ్ళు అన్నిటికీ 3 మ్యాంగోసే వాడతాను. కలరు అది బాగుంటుంది, మనకు ఎక్కువ కారం అనిపించదు, కడుపులో మంటలేవదు, బాగుంటుంది. ఇంకా ఉప్పు 125 గ్రామ్స్ అండి. మామూలు సాల్ట్ వాడతాం మేము. ఇది జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసిందండి. కిలోకి 1-2 టీ స్పూన్లు వేస్తే సరిపోతుంది. ఇది ఎల్లిపాయలు కూడా అంతేనండి, 1/4 ఎల్లిపాయలు తీసి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇంకా ఇవి ఈ చింతపండు నానిన తర్వాత గ్రైండ్ చేయాలి. ఇందులోనే కారము ఉప్పు ఈ జీలకర్ర మెంతుల పొడి కొన్ని ఎల్లిపాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలండి. నేను కొంచెం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇగో ఇలా వస్తుందండి పేస్టు. ఈ పేస్ట్ ఇలా వచ్చిన తర్వాత ఇంకా తాలింపు పెట్టుకోవాలండి. ఇలా వస్తుందండి పేస్టు. ఓకే. తాలింపు పెట్టుకోవాలండి. తాలింపులోకి నేను ఈ పల్లి నూనె వాడతానండి. కిలోకి 1/4 కిలో నూనె పడుతుందమ్మ, 1/4 కిలో నీళ్ళు పడుతుంది. నూనె ఓన్లీ పల్లి నూనె వాడాలి, పల్లి నూనె వాడాలి, గ్రౌండ్నట్ ఆయిల్ పల్లి నూనె వాడాలి. అందులోకి జీలకర్ర పోపు సామాన్లు. కిలో టమాటోకి 1/4 కిలో ఆయిల్ దీని. జీలకర్ర ఆవాలు, శనగపప్పు అండి, ఇది మినపప్పు, గుండు మినపప్పు, పప్పు అయినా వేసుకోవచ్చు, గుండు ఉంటే గుండు వేసుకోవచ్చు, ఎండుమిర్చి, ఓకే, కరివేపాకు, కొన్ని ఎల్లిపాయలు, కచ్చాపెక్క దంచి ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్ స్టవ్ బంద్ చేసేయాలి. కచ్చాపక్క అంటే రా దొడ్డుగా బరకగా దంచుకొని ఆ నూనె పోపులో వేసుకోవాలి. పోపులో కొంచెం పసుపు వేసుకోవాలండి. ఓకే. పసుపు వేసుకొని ఫస్ట్ ఈ పేస్ట్లో ఆ పోపు వేసేసుకోవాలి. పోపు మొత్తం పేస్ట్లో కలిపేసుకోవాలి. ఓకే. కలిపిన తర్వాత ఈ ఎండు ముక్కలు ఉంటాయి కదా, ఈ ముక్కలు తీసి అప్పుడు ఇందులో కలుపుకోవాలి. ఆ పేస్ట్లో కలిపేసేయాలి. వేడి నూనె వేడి తాకితే ఇంకా మెత్తగా అయిపోతాయి ఇవి. కొంచెం ఊరాయంటే క్రిస్పీనెస్ ఉంటుంది, కొంచెం మనకు బాగుంటాయి ముక్కలు. ఆ ముక్కలు అందులో కలుపుకోండి. సో నువ్వు పోపు వేయగానే కలుపుతారా, కొంచెం చల్లగా? పోపు వేయగానే ఇదంతా ఉంటుంది, చల్లగా అయిపోతుంది. పోపు వేసిన అది కలర్ కలిపేసి ఈ పోపులో ఇందులో కలర్ ఇట్లా మంచి అంతా కలిపేసేయాలండి. కలిపేసి ముక్కలు కలపాలి. ముక్కలు కలిపేసి ఉంటుంది మనకు 6 మంత్స్ వరకు కూడా మంచిగా ఉంటుందండి. సో ఇప్పుడు పోపు వేస్తావన్నాని? ఇప్పుడు పోపు నేను తర్వాత వేస్తానండి. ఓకే. తర్వాత పోపు అయ్యాక ఎట్లా ఉంటుందో చూద్దాం. ఓకే, పోపు వేస్తున్నాము. ఇప్పుడు నూనె కాగింది, పోపు అండి, జీలకర్ర ఆవాలు, నెక్స్ట్ పప్పులో శనగపప్పు మొత్తం వేసేయాలి. మినపప్పు అండి, మినపప్పు వేస్తున్నాము ఇప్పుడు.
ఎండుమిర్చి. ఇంకా ఎండుమిర్చి వేసిన తర్వాత స్టవ్ ఆపేస్తున్నానండి. ఆ వేడికి ఇవన్నీ ఫ్రై అయిపోతాయి. కరివేపాకు ఇవి కొంచెం ఫ్రై అయినాక స్టవ్ ఆపేసాను కదా, ఇవన్నీ మిరపకాయలు మంచిగా కలర్ వచ్చి కలర్ రావాలి, మంచిగా రెడ్గా కలర్ వచ్చాక అప్పుడు మనము కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు కరివేపాకు కొంచెం పసుపు తాలింపులో ఇప్పుడు వెల్లిపాయలు కొన్ని గ్రైండ్ చేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని వేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇట్లా కలిపేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోతుంది అమ్మ, ఫ్రై అయిపోతుంది. ఇవాళ మనము ఎల్ ఫ్రై వేసుకున్నాం కదా, ఇలా ఫ్రై అయిపోతుంది అంత. ఆల్రెడీ స్టవ్ బంద్ చేసే ఉంది ఇంకా. ఫ్రై అయిపోయాక మనము ఈ తాలింపు ఇందులో వేసేసుకున్నాం. పోపేసామండి, పోపేసి ఇలా కలగలుపుకున్నాము. ఎమ్మి ఎమ్మి టమాటా పచ్చడి రెడీ, అన్నంలో వేసుకొని తినొచ్చు. పచ్చడి రెడీ అండి, రెడీ. ఇగో ఇలా అన్నం, అన్నంలో టేస్ట్ చూడాలంటే అన్నంలో కలుపుకోవాలి. కానీ పెట్టగానే ముక్క పెట్టుకోవద్దండి. ముక్క ఒక వన్డే ఇవాళ నైట్ వరకల్లో మంచిగా కలిసిపోతుంది, కారం అది పట్టేస్తుంది. ఇప్పుడు ఇది ఇది చాలా బాగుంటుందండి. ఆయిల్ ఇంకా వెళ్ళలేదు దీంట్లో, వన్ డే అయితే ఆయిల్ కూడా పైకి వస్తుంది కదా. అవును, మనము టమాటా పచ్చడిలో ఎంత ఆయిల్ పోసినా ఇంతేనండి. నేను కొలత ప్రకారమే వేసాను, కిలో పో కిలో అంటే మాకు మూడు ఫ్యామిలీలకండి పచ్చడి నేను పెట్టాను. ఇప్పుడు మీకు అంతా కిలో లెక్కే చెప్పాను నేను. మేమేమో ఇద్దరు అబ్బాయిలకు మా అల్లుడికి అని పెట్టుకున్నాము మాకు అలా. మా మనవరాలు ఉందండి, ఇప్పుడు టేస్ట్ చూస్తా అని చేయబడుతుంది అన్నానికి. నైస్.